ఇలా అడ్డంగా అన్యాయంగా చేసే పనుల్లో విలువ ఉండదే. చాలా మానసిక వేదన ఉంటుంది మహి. అవునక్క, ఈ రెండు రోజులు నేను అనుభవించిన టెన్షన్, భయం ఇప్పుడు అనుభవించలేదు. అందుకే ఇంకోసారి ఇలా చేయొద్దు, నిజాయితీగా ప్రయత్నించు. అక్క, అయినా నీ క్లయింట్స్ ఏంటి అలా ఉన్నారు? అందులో ఆ హంస అయితే హంస కాదు, రాబందులా, దేగలా ఉంది. అలాంటి వాళ్ళ మధ్య ఇన్ని అవమానాలు పడుతూ ఎందుకు అక్కడ పనిచేయడం? మహి, అవసరం అవమానాన్ని ఎదుర్కొనే శక్తిని, భయాన్ని ఎదురించే ధైర్యాన్ని, ఆవేశాన్ని అణుచుకునే ఓర్పుని ఇస్తుంది. ఇప్పుడు మనకి ఉద్యోగం అవసరమే. ఏం జరిగినా అది ఈ రోజు వరకే, రేపటి రోజు మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. పాత జ్ఞాపకాలని, గాయాలని వదిలేసి వెళ్ళాలి, ఎందుకంటే మనది అవసరం కాబట్టి. అంతేలే అక్క, కానీ అక్కడ ఆనంద్ గారు, వాళ్ళ అమ్మగారు నీకు సపోర్టే కదా, ఎందుకు వాళ్ళు ఆ హంసని ఆపలేకపోయారు? ఎందుకంటే హంసగారు మోపిన అపనిందని నిజం చేసేలా కరెక్ట్గా అదే సమయానికి సీతారత్నం గారు తెలియక మనకి కాల్ చేశారు. ఆవిడ 200,000 లాయర్ గారు అనేసరికి అందరూ నిజం అనుకున్నారేమో. ఏదేమైనా చివరికి అంతా సర్దుకుంది, వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకున్నారు కదా. అందుకే ఇంతటితో ఈ టాపిక్ వదిలి పద, వెళ్దాం. సరే అక్క. ఏంటి బామ్మగారు, ఇంకా పడుకోలేదా? లేదమ్మా, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మాకోసమా? ఎందుకు బామ్మగారు? ఏం లేదమ్మా, ఈరోజు ఎందుకింత లేట్ అయిందా అని ఎదురు చూస్తున్నాను. లేదు బామ్మగారు, మీరేదో దాస్తున్నారు. బాగా సీతారత్నం గారు చేసిన పనికి కడుపు నిండిపోయి అరగకుండా వామిటింగ్ వచ్చేలా ఉంది. మహి ఆగక్క, ఇంతకీ సీతారత్నం గారు ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకు మహి? సొంత ఏంటి బామ్మగారు, సొంత? అదే అమ్మ ఒడి అంటే సొంత ఇల్లులా, సీతారత్నం అంటే సొంత అమ్మలా చూసుకోవాలి కాని, ఇలా ఎందుకే నోరు పారేసుకుంటావు? నాకు అమ్మ అన్న పదం అంటేనే చిరాకు. ఇంకా బయట వాళ్ళని సొంత వాళ్ళని నేను అస్సలు అనుకోను, అంత అవసరం కూడా నాకు లేదు. మహి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకే. మీతో కాదు, డైరెక్ట్ గా సీతారత్నం గారితోనే మాట్లాడతాను. మహి అరవకు, సీతారత్నం గారు పడుకున్నారు, డిస్టర్బ్ చేయకు. మమ్మల్ని నిరికించి ఆమె ప్రశాంతంగా పడుకున్నారా? మహి, వల్ల ఈరోజు నేను మా అక్క ఎన్ని మాటలు పడ్డామో తెలుసా? నా వల్ల మాటలు పడ్డారా? ఎందుకు? అక్కడ ఫంక్షన్లో రూబీ కనబడలేదు, ఆ నిందని మా అక్క మీద వేశారు. నువ్వు కంగారు పడకు, డబ్బులు దొరికాయి. ఆ 200,000 తీసుకెళ్లి లాయర్ కూడా ఇచ్చేశాను. అదే టైంలో
వాళ్ళ నిందని నిజం చేసేలా మీరు ఫోన్ చేసి 2 లక్షలు లాయర్ కిచ్చానని ఫోన్ పెట్టేశారు. దాంతో వాళ్ళు డబ్బు కోసం మా అక్క రూబీ దొంగతనం చేసిందని ఫిక్స్ అయిపోయారు. అది కాదమ్మా, నేనేమో మీరు కంగారు పడతారని ఫోన్ చేశాను, కానీ నాకు ఇదంతా తెలియదు కదా. అదేనండి, మీరు ఖాళీగా ఉంటే రామకోట రాసుకుంటూ కాలక్షేపం చెయ్యండి, కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి. మమ్మల్ని మరింత ఇరకాటంలో పెట్టకండి. మహి, నువ్వు రా చెప్తాను. అదేంటక్కా నన్ను రమ్మంటున్నావు? ఆమె చేసిన నిర్వాకం ఆమెకు తెలియాలి కదా. ఎవ్వరూ కావాలని చెయ్యరు మహి. అదే అడుగుతున్నానక్కా, కావాలని చెయ్యనక్కర్లేదు. పని కట్టుకుని ఇక్కడి విషయాలు మనకెందుకు చెప్పడం? ఎందుకంటే అమ్మఒడి మనందరిది, మన ఇంటి గురించి మనకి చెప్పడం తప్పు కాదు. అదే విషయం ఇంటికొచ్చాక చెప్పొచ్చు కదా. మనకి పని కట్టుకుని అంత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఏంటి? మనమేదో పారిపోతున్నట్టు. ఇక చాలు మహి, పద వెళ్దాం. అది కాదక్కా. పదవే అక్క, పద అంటున్నానా? అరే రా. ఎందుకే అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటావు? అక్క, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? కరెక్టే కదా నేను అడిగింది. ఏంటే కరెక్ట్? మరి అలాంటి సిచ్యువేషన్లో నీకవిడ ఫోన్ చేయడం కరెక్టేనా చెప్పు. అవును, సీతారత్నం గారి ప్లేస్లో నేనున్నా కాల్ చేసి చెప్తా. అది తప్పు కాదు, బాధ్యత. కానీ ఆ బాధ్యతే నీ మీద దొంగ అని బలంగా ముద్ర వేయబోయింది. పొద్దున్న డబ్బులు పోయినప్పుడు మనం ఉన్నాము, ఆ డబ్బుల గురించి మనం ఎంత కంగారు పడతామోనని కాల్ చేశారు, అంతే కదా? అక్క, నీకా సీతారత్నం గారు ఏం చేసినా కనపడదు. ఏంటో, ఆమంటే మంచిది, మహాత్మురాలని. నీ బుర్రలు బలంగా ఫిక్స్ అయిపోయావు. అవును, ఆవిడ నిజంగానే మంచివారు. నువ్వు మంచిగా ఉండబట్టే అందరూ నీకు మంచి వాళ్ళలా కనబడతారు. మహి, నీకు ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసుకునేంత అవగాహన రాలేదు. ప్లీజ్ మాట్లాడుకో. అక్క, నాకంతా తెలుసు. తెలీదు, ఎందుకో చెప్పనా? చెప్పు. ఉదయం పోయిన 2 లక్షలు ఈ అమ్మఒడికి, సీతారత్నం గారికి చాలా అవసరం. కాని అంత అవసరంలో కూడా మన మీద నమ్మకంతో కనీసం మనల్ని చెక్ చేయకుండా అవమానించకుండా వెళ్లమన్నారు. కాని అక్కడ ఆ ఇంట్లో ఆ నెక్లెస్ లో రూబీ లాంటివి వాళ్ళు చాలా కొనుక్కోగలరు. కాని వాళ్ళు అనవసరంగా కేవలం నా మీద కోపంతో నన్ను అనుమానించి అవమానించాలని చూశారు. వీళ్ళిద్దరిలో తేడా ఏంటో తెలుసా? మంచితనం. సీతారత్నం గారు మనలో మంచితనం చూశారు కాబట్టే మనల్ని నమ్మారు. అక్కడ వాళ్ళు మనలో స్థాయిని చూశారు కాబట్టే మనల్ని అవమానించారు. నీలో మంచితనం ఉంటే ఎదుటి వాళ్లలో మంచి కనబడుతుంది, నీలో పొగరుంటే ఎదుటి వాళ్లలో స్థాయి కనిపిస్తుంది. సర్లే. సర్లే కాదు మహి, ఇంకోసారి చిన్నంతరం పెద్దంతరం లేకుండా అలా సీతారత్నం గారి మీద నోరు పారేసుకోను అని చెప్పు. నిన్నే చెప్పు. ఊరికే నేనే మనను, కానీ ఆమె నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. ముందు నువ్వు నీ నోరు కట్టేసుకో, అప్పుడంతా బానే ఉంటుంది. సీతారత్నం, ఆ మహి గురించి నీకు తెలుసు కదా, దాని మాటలు అస్సలు పట్టించుకోవద్దు. అదసలు ఎంత వాగుడుతాయో తెలుసు కదా, నువ్వు దాని గురించి ఆలోచించుకో. నువ్వు సదుద్దేశంతోనే కదా చైత్రకు ఫోన్ చేశావు. పిన్ని, నేను చైత్రకి ఫోన్ చేసిన దాని గురించి ఆలోచించడం లేదు. మరి ఇంకేంటి నీ ఆలోచన? నేను రాంగ్ టైంలో ఫోన్ చేశానని, నా వల్ల వాళ్ళు నిందలు పడ్డారని ఇంతలా ఫీల్ అవుతున్నారు. అక్కడ పీటల మీద పెళ్ళి కేవలం నా వల్ల ఆగిపోయినందుకు
నా కూతుళ్ళు ఎంతలా బాధపడుతూ ఉంటారో, నా గురించి ఎంతలా తిట్టుకుంటూ ఉంటారో. ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు, అప్పుడు బాధపడిన వాళ్ళు నీ కూతుళ్ళే సీతారత్నం. కానీ ఈ విషయం నీకు తెలీదు, నేను చెప్పలేను. నేను ఫోన్ చేయడం వల్ల చైత్ర, మహిళలు నింద పడాల్సొచ్చింది. అసలు నా మీద పడ్డ నింద వల్ల అక్కడ నా కూతురు పెళ్ళాగిపోయింది. నలుగురు తప్పుగా అర్థం చేసుకున్నందుకు వీళ్ళకింతలా కోపం వచ్చిందే. నలుగురు ముందు తలదించుకుని పరువు పోయి పెళ్ళాగిపోయినందుకు నా కూతుళ్ళకి నేనంటే ఇంకెంతలా కోపం. కలుస్తావు వద్దు పిన్ని, నా కూతుళ్ళకి నా మొహం చూపించే ధైర్యం లేదు. అసలు ఆ రోజు నా భర్త అడ్రస్ నా దగ్గరికి రాకుండా ఉండాల్సింది. నేను నా భర్త నా కూతుళ్ళ కోసం వైజాగ్కి వెళ్లకుండా ఉండాల్సింది. నా కూతురు పెళ్లి నా వల్లే ఆగిపోయిందన్న నిజం నాకు తెలియకుండా ఉండాల్సింది. జీవితం వెనక్కి వెళ్ళదు పిన్ని, కానీ వెనక్కి వెళ్లే అవకాశం వస్తే మాత్రం వైజాగ్కి వెళ్ళక ముందున్న ఒంటరి జీవితంలోకి వెళ్లాలనుంది. నా కూతుళ్ళని కలవాలన్న ఆశతోనే ఇలాగే ఒంటరి జీవితాన్ని గడిపేయాలనుంది. నేను నిజం చెప్పకూడదని తీసుకున్న నిర్ణయం మంచిదే. ఒకవేళ నిజం చెప్పుంటే సీతారత్నాన్ని ఆ మహి ఖచ్చితంగా వదిలి వెళ్ళిపోవడమే కాదు, ఏదో ఒకటి అనేది. దాంతో సీతారత్నం మరింత కృంగిపోయేది. ఇది ఆ దేవుడు వేసిన చిక్కుముడి. తల్లి కూతుళ్ళని పక్కపక్కనే ఉండేలా బంధాన్ని కలిపాడు. అలాగే వాళ్ల మధ్య ఉన్న అపోహలు, అపార్థాలు తొలగించి ఈ పేగుబంధాన్ని విడదీయలేని ప్రేమబంధంగా ఆయనే మారుస్తాడు. అమ్మా చైత్ర, నీకెందుకమ్మా ఈ పనులు? నువ్వు జాబ్కు వెళ్ళాలి కదా. బామ్మగారు, నా అనుకునే ఏ పని భారం కాదు. నేను వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. ఈలోపు నాకు నచ్చిన పని చేస్తున్నాను అంతే. అన్నీ మీ అమ్మలాగే. ఏంటి బామ్మగారు? ఏం లేదమ్మా, ఏమీ లేదు. ఏదో మా అమ్మ అన్నారు. అదే అమ్మా, మీ మహి ఉంది కదా, ఎందుకు తనకి మీ అమ్మంటే ఇష్టం లేదు? ఎప్పుడూ అమ్మ గురించి ఎందుకు కోపంగా మాట్లాడుతుంది? మా నాన్నే మాకన్నీ బామ్మగారు. మా నాన్నే మా గురించి కష్టపడ్డారు. ఇదంతా మా అమ్మ వల్లే అని మహి స్ట్రాంగ్గా నమ్ముతుంది.
అంతేకాకుండా మా అమ్మ వల్లే నా పెళ్ళి ఆగిపోయింది. తర్వాతేమో నా అన్న చనిపోయారు. అవన్నీ కూడా జత కలిసి అమ్మ మీద మహీకి అయిష్టాన్ని మరింత పెంచాయి. మరి నీకు మీ అమ్మంటే ఇష్టమేనా? ప్రాణం. అమ్మ ప్రేమ కోసమే నేను ఊరుకాని ఊరొచ్చి ఇక్కడ ఉంటున్నాను. అమ్మ అనే పిలుపు వినిపిస్తేనే ఆ అమ్మ రూపం ఎలా ఉంటుంది, అమ్మ ప్రేమ ఎంత బాగుంటుంది అని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఎందుకో దేవుడు నాపై కరుణ చూపించట్లేదు. చూడమ్మా, నిన్ను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోవు కదా. ఏమనుకోను బామ్మగారు, అడగండి. నీకెప్పుడైనా మీ అమ్మ ఎదురైతే? అంతకు మించి దేవుణ్ణి ఏమీ కోరుకోను. కానీ మీ అమ్మ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మహీ ఎప్పట్లాగే మీ అమ్మ మీద అయిష్టం ప్రదర్శించి తానే వెళ్ళిపోతాను అంటే ఏం చేస్తావు? మీ అమ్మతో ఉంటావా లేక మహీతో వెళ్తావా? మహీతో. అలవాటే ఆ బాధని భరిస్తానే కాని నా చెల్లెల్ని మాత్రం వదిలి వెళ్ళను. ఏమీ అనుకోకు చైత్ర, నేనేదో మామూలుగా అడిగాను. పర్లేదు బామ్మగారు, కానీ మీరు చెప్పండి, నేను చెప్పిన నిర్ణయం తప్ప? కాదమ్మా, నీ చెల్లి విషయంలో నువ్వు అక్కలా కాకుండా తల్లిలా నిర్ణయం తీసుకున్నావు. సరేనమ్మా, నాకు లోపల పనుంది. నేను ఊహించింది నిజమే. నిజాన్ని చెప్పకూడదు అనే నా నిర్ణయం ఒకందుకు మంచిదే అయ్యింది. లేకపోతే సీతారత్నం వదిలి వెళ్లిన కూతుళ్ళ గురించి మనోవేదన అనుభవించేది. చైత్ర కూడా సీతారత్నం అమ్మని తెలిసి అలాంటి మంచి అమ్మని దూరం చేసుకున్నందుకు చాలా బాధపడేది. దేవుడా, వీళ్ళు విడిపోకుండా వీళ్ల మధ్య ఉన్న బంధాన్ని వీళ్ళకి తెలిసేలా చేయి తండ్రి. అయ్యో, వాన పడుతుందే. అయినా ఈ సీజన్లో వానేంటి? అల్పపీడనం అంటమ్మా, అంత వర్షంలో ఎలా వెళ్తావు చెప్పు. వెళ్ళాలి మేడం. సమయానికి డ్రైవర్ లేడు, లేకపోతే నిన్ను కార్లో దింపేవాడు. పర్వాలేదు మేడం, నేను వెళ్తాను. తడిసిపోతావేమో చైత్ర. పోని, కాసేపు ఆగమ్మా, విరాజ్ వచ్చేస్తాడు, నిన్ను దింపమని చెప్తాను. అతనితో వెళ్లే కన్నా తడుచుకుంటూ వెళ్ళడం బెటర్. ఏంటమ్మా, విరాజ్ వచ్చే వరకు వెయిట్ చేస్తావా? ఆహా, లేదు మేడం, నేను వెళ్తాను. తడుస్తావు చైత్ర, నా మాట విను. మేడం, నా దగ్గర గొడుగుంది, తడవకుండా వెళ్ళిపోతాను. లేండి, ఇబ్బంది పడతావేమో అమ్మా. నేను వెళ్తాను మేడం, ఏం పర్లేదు.